బాలీవుడ్లో ఖాన్ల హవా బాగా నడుస్తుంది. సల్మాన్ ఖాన్, ఆమిర్ ఖాన్, షారుఖ్ ఖాన్ వీళ్ళ ముగ్గురి ఫాలోయింగ్ చూస్తే మతిపోవాల్సిందే. వీళ్ళ కోసం ప్రాణాలిచ్చే ఫ్యాన్స్ కూడా ఉన్నారు. అయితే సల్మాన్ ఖాన్కి ఇప్పుడు పెద్ద బెదిరింపు ఒకటి వచ్చిందట. సల్మాన్ ఖాన్కి బెదిరింపులు ఏమీ కొత్త కాదు, గతంలోనూ ఆయనని చంపేస్తామంటూ బెదిరింపులు వచ్చాయి. దీనిపై సల్మాన్ పోలీసుల్ని ఆశ్రయించగా కేసు దర్యాప్తు చేసిన పోలీసులు నిందితులని పట్టుకున్నారు. అయితే సల్మాన్ 1998 హమ్ సాత్ సాత్ హై సినిమా షూటింగ్ సందర్భంగా సల్మాన్ ఖాన్ తన తోటి నటులు సైఫ్ అలీ ఖాన్, సోనాలి బింద్రే, టబు, నీలం కొఠారి, దుష్యంత్ సింగ్లతో కలిసి 2 కృష్ణ చింకలను వేటాడి చంపారనే కేసు జోధ్పూర్ కోర్టు దర్యాప్తు చేస్తుంది. ఈ కేసుకి ఎప్పుడు తెరపడుతుందో తెలియదు, కానీ సల్మాన్ మాత్రం అప్పుడప్పుడు కోర్టుకి హాజరవుతుంటారు. అయితే సల్మాన్ ఖాన్ ఈ నెల 27వ తేదీన రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్పూర్ కోర్టులో విచారణకు హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలోనే గతంలో మాదిరే ఇప్పుడు అతన్ని చంపేస్తామని గ్యారీ షూటర్ పేరిట ఫేస్బుక్లో హెచ్చరికలు జారీ చేశారు. సల్మాన్ ఖాన్ ఫోటోకి రెడ్ క్రాస్ మార్క్ చేసి 007 ముఠా పేరిట హెచ్చరికను పోస్ట్ చేయడం కలకలం రేపుతుంది. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. హెచ్చరికలపై ముందు జాగ్రత్త చర్యగా దర్యాప్తు చేస్తున్నామని రాజస్థాన్ డిప్యూటీ పోలీస్ కమిషనర్ డి సింగ్ చెప్పారు. ఇవి ఎవరో ఆకుతాయిలు చేసిన పనులని కొందరన్నా, రాజస్థాన్ పోలీసులు మాత్రం సల్మాన్కి భద్రత కట్టుదిట్టం చేసే ప్రయత్నంలో పడ్డారు. ఈ విషయంపై సల్మాన్ ఫ్యాన్స్ ఆందోళనలో పడ్డారు.